శ్రీ నమః నమ శ్రీమాత్రే నమ ఆధాన్ వీక్షకులందరికీ శుభాశిస్సులు పారంపర్య దోషాలు అంటే ఏంటో వంశపారంపర్య దోషాల వల్ల ఎలాంటి నష్టాలు సంభవిస్తాయో వంశపారంపర్య దోషాలు పోవటానికి ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం సహజంగా ఏ వ్యక్తికైనా సరే ఎంత కష్టపడ్డా సరే అదృష్టం కలిసి రాకుండా ఎప్పుడూ ఏదో ఒక సమస్యలు వస్తూ ఉన్నట్లయితే దానికి కారణం జాతకంలో వంశపారంపర్య దోషాలు ఉండటమే పారంపర్య దోషాలంటే మీరు చేసిన తప్పులు పాపాలు మాత్రమే కాకుండా మీ పూర్వీకులలో ఏడు తరాలలో ఎవరైనా తప్పులు చేసినా పాపాలు చేసినా వాటి ఫలితం అనేది మీ మీద పనిచేస్తుంది వీటినే వంశ పారంపర్య దోషాలు అనే పేరుతో పిలుస్తారు అలా ఏడు తరాల్లో ఎవరైనా సరే తప్పులు చేసినా దోషాలు చేసినా పాపాలు చేసినా వాటి ఫలితం వల్ల మీకు ఇప్పుడు ఎంత కష్టపడుతున్నా సరే జీవితంలో అభివృద్ధి అనేది రాదు ఎప్పుడూ కుటుంబ కలహాలు ఉంటూ ఉంటాయి మానసిక అశాంతి ఎక్కువగా ఉంటుంది పిల్లలు చెప్పిన మాట వినరు మొండితనంగా ప్రవర్తిస్తూ ఉంటారు ఏ పనులు అనుకున్నా సరే ఆ పనుల ఒక ఇబ్బందులు పడుతూ ఉంటారు ఈ సమస్యలన్నీ వస్తూ ఉంటాయి ఈ వంశపారంపర్య దోషాలు అనేవి తొలగిపోయి మీరు ఏ పని అనుకున్నా సరే ఆ పని కలిసి రావాలంటే వంశపారంపర్య దోషాలను తొలగింపజేసే శక్తి తిప్పతీగకు ఉందని పరిహార శాస్త్రంలో చెప్పారు అందుకే ఇంటి ఆవరణలో తిప్పతీగను పెంచండి ఈ తిప్పతీగకున్న గొప్పతనం ఏంటంటే దేవతలు దానవులు పాల సముద్రాన్ని చిలికినప్పుడు ఆ పాల సముద్రంలో నుంచి అమృతం వచ్చింది ఆ అమృతం కోసం దేవతలు రాక్షసులు కలహించుకుంటున్నప్పుడు వాళ్ళకి తెలియకుండా ఆ అమృతం కొద్దిగా జారి కింద చుక్కలుగా పడింది ఆ చుక్కల నుంచి తిప్పతీగ అవతరించిందని పురాణాల్లో చెప్పారు అంటే తిప్పతీగ అనేది సాక్షాత్తు అమృత స్వరూపం అని పరిహార శాస్త్రంలో చెప్పడం జరిగింది ఏ ఇంటి ఆవరణలో అయితే తిప్పతీగ పెరుగుతూ ఉంటుందో ఆ ఇంట్లో ఎలాంటి వంశపారంపర్య దోషాలు ఉండవు అంతేకాకుండా ఇంటి యజమాని ప్రతిరోజు కూడా పూజ చేసుకున్నాక భగవంతుడికి నైవేద్యం సమర్పించేటప్పుడు తిప్పతీగ ఆకులో బెల్లం ముక్క ఉంచి భగవంతుడికి నైవేద్యం సమర్పించాలి ఇలా చేస్తే వంశపారంపర్య దోషాలన్నీ తొలగిపోతాయి అలాగే వంశపారంపర్య దోషాలను తొలగింపజేసే శక్తి శివాభిషేకానికి కూడా ఉంది శివుడికి ఒక ప్రత్యేకమైన అభిషేకం చేస్తే అన్ని వంశపారంపర్య దోషాలు తొలగిపోతాయి అదే గరిక పోసలు కలిపిన నీళ్లతో అభిషేకం సహజంగా నీళ్ళలో గరిక పోచలు కలిపి శివాభిషేకం చేస్తే పోగొట్టుకున్న ధనకనక వస్తువాహన ప్రాప్తిని మాత్రమే సిద్ధింపజేసుకోవచ్చు కానీ వంశపారంపర్య దోషాలను తొలగింపజేసే శక్తి కూడా గరికకుంది గరిక నీళ్ళలో కలిపి శివాభిషేకం చేస్తే పోగొట్టుకున్న ధనకనక వస్తువాహన ప్రాప్తిని సిద్ధింపజేసుకోవడంతో పాటుగా ఎలాంటి వంశపారంపర్య దోషాలున్నా ఆ వంశపారంపర్య దోషాల నుంచి సులభంగా బయటపడవచ్చు వంశపారంపర్య దోషాలన్నీ పోవాలంటే ప్రతిరోజు పూజా మందిరంలో ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించాలి వీలైనప్పుడు మీ చేత్తో ఎవరికైనా మొక్కలు దానం ఇవ్వాలి మొక్కలు దానం ఇస్తే కూడా ఈ దోషాలు తొలగిపోతాయి అలాగే వీలైనప్పుడు మీ చేత్తో నూనె పదార్థాలు దానం ఇవ్వాలి అలాగే ఒక అద్భుతమైన స్తోత్రం కూడా ఉంది అదే సుబ్రహ్మణ్య అష్టకం వరుసగా నలభై రోజులు ఉదయము సాయంత్రం సుబ్రహ్మణ్య అష్టకం ఇంటి యజమాని కానీ యజమానురాలు కానీ చదువుకుంటే అన్ని రకాలైన వంశపారంపర్య దోషాలు తొలగిపోతాయి ఈ పరిహారాలు పాటించండి వంశపారంపర్య దోషాలను అధిగమించి జీవితంలో తొందరగా అభివృద్ధిని సాధించండి స్వస్తి ధర్మం మర్మం శాస్త్రం స్తోత్రం ఇలాంటి మరెన్నో విషయాల గురించి తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆధాన్ ఆధ్యాత్మిక